ప్రధాని మోదీ పాలమూరు పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు ఎస్పీజీతో పాటు రాష్ట్ర పోలీసులతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు ఐదుగురు ఎస్పీలు ఎనిమిది మంది అదనపు ఎస్పీలు పద్దెనిమిది మంది డిఎస్పీలు యాభై మంది సీఐలు నూట డెబ్బై మంది ఎస్ఐలు పదహారు వందల నలభై మంది కానిస్టేబుల్స్తో భద్రతను ఏర్పాటు చేశారు ప్రధాని మోదీ పదమూడు వేల ఐదు వందల నలభై ఐదు కోట్ల పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు మహిళా రిజర్వేషన్ బిల్లు దాల్చిన తర్వాత మోదీ పాల్గొంటున్నాథ తొలి సభ మహిళా రిజర్వేషన్ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేలా కమలనాథ్లు భారీ ఏర్పాట్లు చేశారు మరత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు అజయ్ ఎస్ ఝాన్సీ రాణి ఏదైతే ప్రధాని పాలమూరు సభకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు కంప్లీట్ అయ్యాని చెప్పుకోవచ్చు అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత నడమ ఈ సభను నిర్వహిస్తున్నారు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది పూర్తిగా ఎస్పీజీ కనుసన్నల్లో భద్రతను ఏర్పాటు చేసినటువంటి సందర్భం మనం గడపడుతుంది అయితే స్టేట్ పోలీసులను కోఆర్డినేట్ చేసుకొని ఈ భద్రతను పర్యవేక్షిస్తున్నారు క్షుణ్ణంగా ప్రతి ప్లేస్ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు ఉదయం నుండి కూడా కం ఒకటికి నాలుగు సార్లు తనిఖీలు చేస్తున్నటువంటి భద్రతా సిబ్బందిని మనం చూసుకోవచ్చు మొత్తం ఐదుగురు ఎస్పీలు ఎనిమిది మంది అదనపు ఎస్పీలు పద్దెనిమిది మంది డిఎస్పీలు అదేవిధంగా యాభై మంది సిఐలు నూట మంది ఎస్ఐలు దాదాపు పదహారు వందల నలభై ఐదు మంది కానిస్టేబుల్ మొత్తం రెండు వేల మంది భద్రతా సిబ్బంది ఈ ప్రధాని సభకు భద్రత కల్పిస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూసుకోవచ్చు అయితే ముఖ్యంగా ఏదైతే మహిళల ను మధ్యలో నుండి అభివాదం చేస్తూ ప్రధాని సభా వేదికపైకి చేరుకుంటాడు ఏదైతే మహిళ రిజర్వేషన్ బిల్ చట్ట రూపొందాల్సిన తర్వాత మొదటిసారి పార్టీ పరంగా ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనడంతో ఈ సభను కూడా బీజేపీ నేతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా చూసుకున్నారు మనం చూసుకోవచ్చు ఏదైతే సభా ప్రాంగణంలో రోడ్లను నిర్మించినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు ఈ రోడ్లకు ఇరువైపులా మహిళా గ్యాలరీలు ఉంటాయి ఆ మహిళా గ్యాలరీల్లో కూడా డబుల్ రోలింగ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఇది మొదటి రోలింగ్ ఆ తర్వాత సెకండ్ రోలింగ్ ఆ తర్వాత అక్కడ మహిళలకు సంబంధించినటువంటి ఏదైతే పాసులు జారీ చేసినటువంటి మహిళలు మాత్రమే అక్కడ ఉంటారు ఎవరు లోపటి వస్తున్నారు ఏంది అనే దానిపైన పూర్తిస్థాయి క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే వారికి లోనికి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూసుకోవచ్చు అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే మహిళలకు అభివాదం చేస్తూ తిరుగుతున్నటువంటి సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కానీ ఏదైనా అనుకోని సంఘటనలు కానీ జరిగితే వెంటనే రియాక్ట్ అయ్యే విధంగా క్విక్ రియాక్షన్ టీంలను కూడా అందుబాటులో ఉంచినటువంటి సందర్భం అయితే మనం కనబడుతుంది అదేవిధంగా ప్రతి గ్యాలరీలో కూడా ఒక ఫైర్ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచినటువంటి సందర్భం కనబడుతుంది సరిగ్గా ఒకటిన్నరకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు ప్రధానమంత్రి చేరుకుంటారు ఆ తర్వాత మూడు 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 గంటల ప్రాంతంలో మాబునార్కు చేరుకుంటాడు ఆ తర్వాత ఏదైతే అధికారిక అధికారిక కార్యక్రమంలో పాల్గొని దాదాపు పదమూడు వేల ఐదు వందల కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన అదేవిధంగా జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆ సభ నుండి ఏదైతే పార్టీ పరంగా ఏర్పాటు చేసినటువంటి సభా వేదికకు చేరుకుంటాడు ఈ చేరుకునే క్రమంలోనే మధ్యలో నుండి ఏదైతే సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి రోడ్లు ఆ రోడ్ల పక్కన ఉన్నటువంటి గ్యాలరీల మధ్య ఓపెన్ టాప్ వెహికల్ పైన ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు అదేవిధంగా సభ్యులకు అభివాదం చేస్తూ ఆయన ముందుకు కలుతున్నటువంటి పరిస్థితి ఈ విధంగా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రోగ్రాంను కూడా షెడ్యూల్ చేసినటువంటి సందర్భం కూడా మనకు చూసుకోవచ్చు ఇందులో చూసుకున్నట్లయితే ఏదైతే అభివృద్ధి పనుల విషయానికి వచ్చేస్తే మాత్రం దాదాపు పదమూడు వేల ఐదు వందల కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు అయితే ఇందులో ఐదు వందల ఐదు కోట్లతో నిర్మించినటువంటి జకర్లా అదేవిధంగా కృష్ణ కృష్ణ వరకు కొత్త రైల్వే లైన్ జాతీయకి అంకితం చేయనున్నారు దీని ద్వారా గోవా టు హైదరాబాద్ దాదాపు నూట రెండు కిలోమీటర్ల దూరాన్ని కూడా ఈ రైల్వే లైన్ తగ్గిస్తుందని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా కాచిగూడ రాయచూర్ మధ్య డెమో రైలును ఆయనే ప్రారంభించనున్నారు పాటు ఏదైతే సూర్యాపేట ఖమ్మం జిల్లాలో ఇటీవల నిర్మించినటువంటి నాలుగు రైన్ల జాతీయ రహదారిని జాతికి అంకితం చేయనున్నారు అదేవిధంగా కర్ణాటక నుండి అస్ కర్ణాటకలోని అస్సం నుంచి చెర్లపల్లి వరకు నిర్మించినటువంటి ఏదైతే గ్యాస్ పైప్ లైన్ ఉన్నారో దాన్ని కూడా ఆయన జాతికి అంకితం చేయనున్నారు దీంతో పాటు కృష్ణాపట్నం నుండి హైదరాబాద్కు నిర్మించినటువంటి మల్టీ ప్రొడక్ట్ పైప్ లైన్ కూడా ఆయన జాతికి అంకితం ఇంకా కొన్ని సర్ప్రైజ్ ప్రకటనలు కూడా ఉంటాయన్న అంశాన్ని అయితే బీజేపీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అజయ్ ఈ ప్రజా గర్జన సభ నుంచే ఎన్నికల శంకారావాణి మోదీ పూరించిపోతున్నారని తెలుస్తోంది అయితే అటు ప్రతిపక్షాలపై ఎలాంటి కామెంట్స్ చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా ఈ సభా వేదిక ద్వారా కొంత హాట్ కామెంట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఈ ప్రజా పాలమూరు ప్రజా గర్జన పేరుతో ఏదైతే నిర్వహిస్తున్నటువంటి తలపెట్టినటువంటి ఈ సభా వేదిక ద్వారా ఇటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని అదికే అదేవిధంగా కేంద్రంలో అధికారంలోకి రావాలనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి ఆయన ప్రసంగం ఉండే అవకాశం ఉండే అవకాశాలు అయితే ఉంటాయి ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి కూడా ఆయన ప్రసంగం ఉండే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే మహిళా రిజర్వేషన్ బిల్ను తాము తీసుకొచ్చాం దానివల్ల మహిళల అభ్యున్నతికి ఏ విధంగా ఉపయోగపడబోతుంది భవిష్యత్ తరాలకు ఇది ఎలా ఉపయోగపడుతుంది అనే అంశాన్ని ఆయన వివరించే అవకాశం అయితే లేకపోలేదు మరొక వైపు చూసుకున్నట్లయితే ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి పార్టీలని కాంగ్రెస్ పార్టీని అయితేనేమి అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని అయితేనేమి కుటుంబ పార్టీలు పరివార పార్టీలను పారదోరాలంటూ బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నటువంటి తరంలో మరోసారి అలాంటి కామెంట్స్ అయితే చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది వీటితో పాటు గతంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పైన అవినీతికి పాల్పడింది అక్రమాలకు పాల్పడింది అలాంటి పార్టీని ఇక్కడ నుండి పంపియాలా వద్దా అంటూ సభ్యులనే క్వశ్చన్ అడిగినటువంటి నరేంద్ర మోదీ ఈ వేదిక నుండి అలాంటి తరహా కామెంట్స్ అయితే మరోసారి చేసే అవకాశం ఉంటుంది అనేది బీజేపీ నేతలు చెబుతున్నట్టు అన్నమాట అయితే ప్రధాని ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా తూర్పార పడబోతున్నారనేది కూడా తేలాల్సిన అవసరం అయితే ఉంది దీ ఇప్పటికే మనం చూసుకోవచ్చు పాలమూరుకు ఏమి ఇచ్చారు అదేవిధంగా తెలంగాణకు ఏమి ఇచ్చారు పాలమూరు రగ్గారెడ్డికి పథకానికి ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదు అంటూ ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి అయితేనేమి కొంతమంది అజ్ఞాత వాసులు అయితేనేమి పోస్టర్లు వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఇక్కడికి ఏ ముఖం పెట్టుకొని ప్రధాని వస్తుందంటూ కూడా ఇటు అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ట్విట్టర్ వేదికనైతేనేమి అధికారికంగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉంటుంది వాటికి ఏమైనా కౌంటర్ ఇస్తారా లేకపోతే తాను ఏదైతే చెప్పదలుచుకున్నాడో ఏ అభివృద్ధి కార్యక్రమాలను మేము తెలంగాణ ప్రజల కోసం చేశాము తెలంగాణ ప్రగతిలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏ విధంగా ఉంది అనే వరకు మాత్రమే మాట్లాడి వెళ్ళిపోతాడో అన్న మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది ఝాన్సీ రాణి థ్యాంక్ యూ అజయ్